పులస ఈ పేరు వినగానే చాలామందికి నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి ఇక గోదావరి పరిసర ప్రాంతాల్లో అయితే పులస పేరు వినగానే దొరికిందా ఎన్ని చేపలు దొరికాయి డైరెక్ట్గా అమ్ముతున్నారా లేదంటే వేలం పాటబడుతున్నారా ఈ మాటలు సహజంగా వినిపిస్తుంటాయి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటపడింది యానాంలో తాజాగా ఒక మత్స్యకారుడికి చేప వలకు పులస చేప చెక్కింది దాదాపు రెండు కేజీలు ఉంటుంది దాన్ని నాటి పార్వతి అనేటటువంటి మహిళ కొనుక్కొని ఆ తర్వాత వేలం పాట పెట్టింది భైరవపాలానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ రెండు కేజీల పులసను ఎంత రేటు కొన్నాడో తెలుసా అక్షరాల పంతొమ్మిది వేల రూపాయలు రెండు కేజీల పులస పంతొమ్మిది వేల అని చెప్పేసి ఆశ్చర్యం కలకమానదు అయితే గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరిగేటటువంటి వాళ్ళకి ముఖ్యంగా మత్స్యకారులకు పులసను ఇష్టపడే వాళ్ళకి బహుశా ఆ రేటు చాలా తక్కువే కావచ్చు కానీ సామాన్య ప్రజలకు మాత్రం అంత రేట అని చెప్పేసి ఆశ్చర్యపోక మానరు ఎందుకంటే పుస్తలు అమ్మైనా సరే పులస తినాలి అనేటటువంటి సామెత ఎంత ఫేమస్ మనం చూసాం సో పులసకునేటువంటి డిమాండ్ క్రేజ్ అది ఏకంగా వేలం పాటలో పంతొమ్మిది వేల రూపాయలు రెండు కేజీల చేప పంతొమ్మిది వేల రూపాయలకు అమ్ముడుపోయిందంటే మామూలు విషయం కాదు గోదావరికి ఒక పక్క వరదలు తగ్గటం మరోపక్క చేపల వేట కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది మెయిన్ సీజన్ కావడంతో పులసలు ఎక్కువగా దొరికేటటువంటి సీజన్ కూడా ఇదే సో ఈ సందర్భంలోనే ఎక్కడ పురస దొరుకుతుందా ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక సినీ ప్రముఖులు కానివ్వండి రాజకీయ ప్రముఖులు కానివ్వండి ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరితో కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఏకంగా ప్రతి వారం ప్రతి సందర్భంలోనూ ఫోన్ చేసి ఏమైనా చేపలకు వెళ్ళారా చేపలు పట్టుకొచ్చారా ఏమైనా దొరికిందని చెప్పేసి ఎంక్వైరీలు చేసి మరీ తెప్పించుకుంటారు కొంతమంది అయితే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి తమ పనులు కానిచ్చుకునేందుకు ఏదైనా వాళ్ళ ద్వారా లబ్ధి పొందేందుకు పులస చేపను బహుమతిగా తీసుకొచ్చి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా బోలుడు ఉంటాయట సో తాజాగా భైరవ పాలానికి చెందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వేలకు వేలం రెండు కేజీల పులసను కొనుక్కున్నాడంటే మామూలు విషయం కాదు ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి డిమాండ్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా సమస్యలు కూడా చెప్తున్నారు మత్స్యకారులు ముఖ్యంగా ఐపోలవరం మండలం దగ్గర కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు ఎక్కువగా ఉండటం వల్ల సముద్రంలో నుంచి ఆశించినటువంటి స్థాయిలో గోదావరిలోకి పులసలు రావట్లేదని చెప్పేసి ఒక పక్క కంప్లైంట్ మరోపక్క గోదావరిలో కాలుష్య తీవ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో పులసలు ఎక్కువగా రావట్లేదు వచ్చినా సరే ఆ కాలుష్యం బారిన పడి తట్టుకోలేకపోతున్నాయి చనిపోతున్నాయి చేపలు పట్టేలోగానే చనిపోతున్నాయి అనేటువంటి మరో కంప్లైంట్ కూడా మరో పక్క వినిపిస్తోంది అట్ ద సేమ్ టైం పోలవరం నిర్మాణం పూర్తయినట్లయితే పులసలకు ఇంకా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తోంది సో ఏమైనా సరే ఏ వాదనలు ఉన్నా ఏమున్నా సరే పులసలు ఏ స్థాయిలో వచ్చినా సరే ఒకటి వచ్చినా పది వచ్చినా వందొచ్చినా వాటికి ఉన్నటువంటి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు పులస చేప అనగానే ఎంత పెట్టుకునేందుకైనా సరే రెడీగా ఉన్నారు పులస చేపను జీవితంలో ఒక్కసారైనా సరే రుచి చూడాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎక్కడన్నా పులస దొరికితే బాగుండు మన హైదరాబాద్ వంటి నగరంలో విజయవాడ వంటి నగరంలో కూడా ఎవరైనా బయట నుంచి తీసుకొచ్చి అమ్మితే బాగుండు అనేటటువంటి విధంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితే ఉంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పులస క్రేజ్ ఏ విధంగా ఉందో వేలం పాటలు పెడితే వేలు అది దాటి రేపటి రోజున లక్షల రూపాయలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అనేటట్టుగా పులస క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది